రావల్పిండి టెస్టులో ఇంగ్లాండ్ తుమ్మురేపింది. ఆతిథ్య జట్టు పాకిస్తాన్పై వండర్ విక్టరీ కొట్టింది. 74 పరుగుల తేడాతో సంచలన విజయమే సాధించింది. సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లాండ్ ఒక మాట చెప్పింది, టెస్టుల్లో డ్రా కోసం ప్రయత్నించాం, విజయాలు సాధించడమే తమ టార్గెట్ అంది. అందుకు తగినట్టే తొలి ఇన్నింగ్స్లో సత్తా చాటింది, బ్యాటింగ్లో పవర్ చూపించింది, అగ్రెసివ్ ఆటతీరుతో భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 657 పరుగులు సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా గట్టిగానే బదిలిచ్చింది, తొలి ఇన్నింగ్స్లో 579 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అవ్వటం పక్కా అని చర్చ జరిగింది. అయితే రెండో ఇన్నింగ్స్ను 7 వికెట్లకు 269 పరుగుల దగ్గర ఇంగ్లాండ్ డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని పెట్టి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. నాలుగో రోజే ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడంతో మ్యాచ్లో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ అయింది. అయితే నాలుగో రోజు ఆట ముగిసేసరికి పాకిస్తాన్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. అంటే ఐదో రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 8 వికెట్లు తీయాలి, పాకిస్తాన్ విక్టరీ కొట్టాలంటే 263 పరుగులు సాధించాల్సిన పరిస్థితి. అయినా ఇంగ్లాండ్ మాత్రం కాన్ఫిడెంట్ గా బరిలో దిగింది, పోరాడితే విజయం సాధిస్తామని నమ్మింది. పాజిటివ్ మైండ్ సెట్ తో ఇంగ్లాండ్ బౌలర్లు రాణించారు. ఆఖరి రోజు ఆట ఆరంభంలోనే 1 వికెట్ తీశారు. ఈ దశలో రిజ్వాన్ షకీల్ నుంచి సవాల్ ఎదురైంది, అయినా ఇంగ్లాండ్ వెనక్కి తగ్గలేదు, అగ్రెసివ్ అప్రోచ్ ను కొనసాగించింది. రిజ్వాన్ షకీల్ ను 22 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ పంపింది. దీంతో 198 పరుగులకే పాకిస్తాన్ సగం వికెట్లు కోల్పోయింది. బాబర్ సేనపై ఒత్తిడి పెరిగిపోయింది. కీలకమైన ఆఖరి సెషన్లో ఇంగ్లాండ్ పేసర్లు చెలరేగిపోయారు. స్వింగ్ బౌలింగ్తో పాకిస్తాన్ బ్యాటర్స్ ను ఆడేసుకున్నారు. అయినా చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ రేపింది. చివరకు బెన్ స్టోక్స్ సేన సక్సెస్ అయింది. పాకిస్తాన్ గడ్డ మీద ఇంగ్లాండ్ 3 విజయాన్ని అందుకుంది. ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చెరో 4 వికెట్లు దక్కించుకున్నారు. డేరింగ్ డెసిషన్స్తో సంచలన విజయం సాధించిన ఇంగ్లాండ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.